ఈరోజు దేవుని వాగ్దానము ఇజ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరు అబద్ధమాడరు కపటములాడు నాలుక వారి నోటనుండదు వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా ఇజ్రాయేలు శేషం యొక్క పాత్రను నొక్కి చెప్పడం ద్వారా ఈ వాక్యం ప్రారంభమవుతుంది ఇజ్రాయేలీలలో మిగిలిన వారిలో రాబోయే మార్పును గురించి వారిలో కలిగే క్షేమమును మరియు సమాధానమును గురించి ఈ వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ మిగిలిన వారు అనగా దేవుని మార్గాల్లో నడవడానికి దేవునికి నమ్మకంగా ఉండడానికి కట్టుబడి ఉన్న ప్రజలు అని అర్థం ఈ శేషం నీతి మరియు సత్యం పట్ల నిబద్ధతను కలిగి ఉంటారు వారు అధర్మం అబద్ధం లేదా మోసం చేయని వ్యక్తులుగా పరిగణించబడతారు వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు అనేది వారు పొందబోయే ప్రశాంతత మరియు సంవృద్ధిని సూచిస్తుంది విశ్వాసులైన శేషం దేవుని సమృద్ధిని మరియు సంరక్షణను సంపూర్తిగా అనుభవిస్తారు ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు ఆ దినమున ఇజ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకుని వారును తమను హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యహోవాను నిజముగా ఆశ్రయించెదరు శేషము తిరుగును యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును నీ జనులైన ఇజ్రాయేలు సముద్రపు ఇసుకవలే ఉండినను దానిలో శేషమే తిరుగును సమూల నాశనము నిర్ణయింపబడెను నీతి ప్రవాహము వలె వచ్చును అని ప్రియులారా తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా ప్రభువ వారిని ప్రవక్తలను చంపిరి నీ బలిపీఠములను పడగొట్టిరి నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇజ్రాయేల్ నాకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది బయలుకు ఉన్నని ఏడు వేల మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును అలాగైనా ఏమగును ఇజ్రాయేల్ వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను తక్కిన వారు కఠిన చిత్తులైరి అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మల్ని మోసపర్చనియకుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లేపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని సహోదరి సహోదరులారా దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాని ముట్టడు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఇజ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరని అబద్ధమాడరని కపటములాడు నాలుక వారి నోటనుండదని వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురని విశ్వాసులైన శేషం నీ సమృద్ధిని మరియు సంరక్షణను సంపూర్తిగా అనుభవిస్తారని తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము మా హృదయమును కఠినపరుచుకొనక నీ అందు విశ్వాసముంచి నీ కృపచేత రక్షింపబడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు నీతిమంతుడవై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు గనుక ఎవనిని మమ్మును మోసపరచనీయక నీవు నీతిమంతుడై ఉన్నట్టు మేమును నీతిగా జీవించే వారంగా ఉండుటకు కృపచూపమని నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్.